రాజ్యం తిరిగి నీకు అప్పచెప్పను. నీ కళలో మీదుగా రామునికి సమర్పింపజేయు. ఇది భక్తులకు అప్పచెప్పి అతడి చేతుల మీదుగా రామునికి సమర్పింపజేయు.
సంతోషమిద్దాలి. మరి ఎటులైనా దేశ మీద కారణం ఆయనకు ఆరోగ్య స్థితి బాగుగానే ఉన్నది. నేను మామూలు ఇంటికి వెళ్ళిన భర్త శత్రుఘ్నులు వచ్చినట్లేను. ఇంతలో రావాల్సిన అవసరం ఏమున్నది? అదేమిటమ్మ, రేపు అభిషేక మహోత్సవం వారి తండ్రి గారి అస్థిమతకు కారణం. ఇన్నిసార్లు అడిగితే కాదా, చెప్పక తప్పక పోవడం చేసి చెప్పుచుంటుంది. నీవే కారణం. ఎంతకన్నా విరుద్ధం ఉన్నదా తల్లి? బుద్ధిపూర్వకంగా తండ్రి గారి అడగని ఏ తప్ప చేయలేదమ్మా. ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. కొడుకులకు వయసు వృద్ధి అవుతున్న పరిధి తండ్రులు అలా విధేయత క్షీణించను కదా. నాకు ఈ రెండు వరములు అంటారు.